ఫ్రెండ్స్, మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలని ఉందా? అయితే ఏంజెల్ బ్రోకింగ్ మీకు నెంబర్ వన్ చాయిస్. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ కావాలి. మిగతా వాటిలో అమౌంట్ను పే చేయాలి. అది ఏంజెల్ బ్రోకింగ్ అయితే ఫ్రీ అకౌంట్. అండ్ అంతేకాకుండా కస్టమర్స్కి మార్జిన్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ఏంజెల్ బ్రోకింగ్. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజెల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. నిమ్మకాయలు అనేవి మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తూ ఉంటాయి. మనకు జలుబు చేసినప్పుడు నిమ్మరసం కనుక తాగినట్టయితే ఆ సిట్రస్ కారణంగా మనకి ఎంతగానో మేలు జరుగుతూ ఉంటుంది. అండ్ మనకు తెలియని మరొక విషయం ఏంటంటే ఈ లెమన్స్ అనేవి నిజానికి బెర్రీస్. ఈ లెమన్ ట్రీస్ అనేవి దాదాపుగా 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. అండ్ అంతేకాకుండా ఇవి చాలా ఫెర్టైల్గా ఉంటాయి. ఇవి ఏడాదిలో 365 రోజుల పాటు పండుతూనే ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఒక చెట్టు ఒక ఏడాదికి 600 పౌండ్ల అంటే దాదాపుగా 250 కేజీల నిమ్మకాయల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మీకు ఒక విషయం తెలుసా, ఈ లెమన్స్ పేరుతో ఒక షార్క్ కూడా ఉంది. దాని పేరు ద లెమన్ షార్క్. దాని కారణం ఏంటంటే దాని యొక్క కలర్ అనేది యెల్లోయిష్ కలర్లో ఉంటుంది. సో లెమన్ కలర్ కూడా ఆ కలర్లోనే ఉంటుంది, కాబట్టి దానికి ఆ పేరుని పెట్టడం జరిగింది. సో ఒకసారి ఈ వీడియోలో నిమ్మకాయల గురించి, మనకు తెలియని మరిన్ని విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. బేసిక్గా లెమన్స్తో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ ఈ లెమన్స్ని కనుక మనం బేకింగ్ సోడాతో కలిపినట్టయితే ఈ కాంబినేషన్ కారణంగా మనకి మరింత బెనిఫిట్స్ ఉంటాయి. సగం నిమ్మకాయని మనం బేకింగ్ సోడాలో కనుక ముంచినట్టయితే చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయని చెబుతూ ఉన్నారు. అండ్ ఆ బెనిఫిట్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది డిబేట్లు కూడా చేస్తూ వచ్చారు. ఇంతకీ ఆ డిబేట్లకి కారణం ఏంటంటే ఈ కాంబినేషన్ కారణంగా మన బాడీలో క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది చాలా వరకు తగ్గుతుందంట. నిజమే, మన బాడీలో ఈ లెమన్ మరియు బేకింగ్ సోడా కాంబినేషన్ కారణంగా యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఆల్కలైజింగ్ ప్రాపర్టీస్ కూడా మన బాడీకి ఎక్కువగా అందుతూ ఉంటాయి. కాకపోతే ఇప్పటికీ చాలామంది స్పెషలిస్టులకు ఉన్న డౌట్ ఏంటంటే ఈ కాంబినేషన్ కారణంగా మన బాడీలో క్యాన్సర్ అనేది క్యూర్ అవుతుందా లేదా రాకుండా ఆగుతుందా, ఈ రెండిట్లో ఏది నిజమన్నది ఎవరికి కూడా పూర్తిగా క్లారిటీ లేదు. అయితే స్టడీస్లో తేలింది ఏంటంటే లెమన్ జ్యూస్ అనేది మన బాడీలో ఉన్న క్యార్సినోజెనిక్ సెల్స్కి వ్యతిరేకంగా పోరాడడానికి ఎంతగానో సహాయపడుతుందంట. అండ్ అంతేకాకుండా ఈ లెమన్ జ్యూస్ అనేది మన బాడీలో ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ని చాలా వరకు తగ్గిస్తుంది. సో అందువల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలని చాలా వరకు తగ్గిస్తూ ఉంటుంది. అండ్ బేకింగ్ సోడాకి మన బాడీలోని పిహెచ్ లెవెల్స్ని రెగ్యులేట్ చేసే క్యాపబిలిటీ అనేది ఉంది. సో దీని కారణంగా మన బాడీలో ఉన్న ఎసిడిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా బాడీ కూడా చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. క్యాన్సర్ రావడానికి ఇవే ముఖ్యమైన కారణాలు. సో ఇవన్నీ కనుక తగ్గినట్టయితే అప్పుడు ఆటోమేటిక్గా మన క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది తగ్గిపోతుంది కదా. అండ్ ఈ బేకింగ్ సోడా మన బాడీని డీటాక్సిఫై కూడా చేస్తుంది. అండ్ అంతేకాకుండా రేడియేషన్ నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. అండ్ మనకి ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది కలగకుండా చూసుకుంటూ ఉంటుంది. అండ్ ఈ కాంబినేషన్ కారణంగా మన హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ వెయిట్ లాస్ విషయంలో కూడా ఈ కాంబినేషన్ మనకి ఎంతగానో సహాయపడుతుంది. ఒకవేళ ఈ బేకింగ్ సోడా విత్ లెమన్ కాంబినేషన్తో చేసిన డ్రింక్ని కనుక మీరు తీసుకున్నట్టయితే మీకు వర్కౌట్స్ టైంలో మరింత ఎక్కువ ఎనర్జీ అనేది లభిస్తుంది. అట్ ద సేమ్ టైం మీ మెటాబాలిజం కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. సో ఇది మీ మీద చాలా పాజిటివ్ రిజల్ట్ని చూపిస్తూ మీ యొక్క వెయిట్ని తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతూ ఉంటుంది. అండ్ లెమన్ని బేకింగ్ సోడాతో కలిపి తీసుకోవడం వల్ల మీ బాడీ అనేది చాలా బాగా క్లీన్ అవుతూ ఉంటుంది. పర్టికులర్గా చెప్పాలంటే మన యూరిన్తో పాటుగా చాలా వేస్ట్ మెటీరియల్స్ని బయటికి పంపేయడానికి ఇది మనకి ఎంతగానో సహాయపడుతుంది. ఆ యూరిన్తో పాటుగా వాటర్, సాల్ట్స్, టాక్సిన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయేలాగా ఈ లెమన్ విత్ బేకింగ్ సోడా కాంబినేషన్ అనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది మనకి ఇండైరెక్ట్గా మాత్రమే కాకుండా డైరెక్ట్గా కూడా హెల్ప్ చేస్తుంది. మన కిడ్నీల మీద ఇది చాలా బాగా ఎఫెక్ట్ని చూపిస్తుంది. అండ్ కిడ్నీల యొక్క స్ట్రెస్ని, కిడ్నీల యొక్క ప్రెషర్ని చాలా వరకు తగ్గిస్తూ ఉంటుంది. అండ్ ఈ కాంబినేషన్ని చాలామంది డెంటల్ కేర్కి కూడా తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు లెమన్ని బేకింగ్ సోడాలో ముంచి మీ యొక్క పళ్ళ మీద కనుక అద్దుకున్నట్టయితే మీ యొక్క పళ్ళు చాలా వేగంగా తెల్లబడతాయని చాలామంది చెబుతూ ఉంటారు. కాకపోతే దీని యొక్క అబ్రాసివ్ క్వాలిటీస్ కారణంగా మన పళ్ళు పాడైపోతాయని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ ఈ కాంబినేషన్ని మన పళ్ళ మీద అప్లై చేయడం ద్వారా మన పళ్ళ మీద ఉండే టీత్ స్టెయిన్స్ అనేవి పోతాయి. అండ్ అంతేకాకుండా మన నోటిలో ఉన్న ఎసిడిటీ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. సో ఈ రకంగా మన నోరు, మన పళ్ళు బాగా శుభ్రం అవుతాయి. కాకపోతే మరీ ఎక్కువ వాడకుండా చూసుకోవాలి, పళ్ళకు కానీ లేదా నోటికి కానీ. అండ్ అంతేకాకుండా ఈ రెండింటి కాంబినేషన్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ మీద కూడా చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది మన బాడీలో ఉన్న
యాసిడ్స్ ని చాలా వరకు తగ్గిస్తుంది. సో మన హార్ట్ బర్న్స్ అనేవి చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. అండ్ అంతే కాకుండా ఇండైజెషన్ సింప్టమ్స్ ని కూడా చాలా వరకు తగ్గిస్తూ ఉంటుంది. సో లెమన్ జ్యూస్ లో బేకింగ్ సోడా కలిపి తీసుకున్నట్లయితే అది మన యొక్క ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ ని చాలా వరకు తగ్గిస్తుంది. సో దీని కారణంగా మన హెల్త్ మరియు మన ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బాగా బూస్ట్ అవుతూ ఉంటాయి. ఈ లెమన్ మరియు బేకింగ్ సోడా కాంబినేషన్ అనేది మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ని బయటికి పంపడానికి ఎంతగానో సహాయపడుతుంది. సో మన స్కిన్ అనేది ఇంతకు ముందుతో పోలిస్తే చాలా బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ స్కిన్ యొక్క వయసు పెరుగుదలను కూడా ఇది తగ్గిస్తూ ఉంటుంది. సో మనం అందంగాను కనిపిస్తాము, అట్ ద సేమ్ టైం మన యొక్క వయసు కూడా వేగంగా పెరగదు. అండ్ చాలా మందికి ఫేస్ మీద మొటిమలు ముడతలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఈ కాంబినేషన్ కారణంగా. ఈ కాంబినేషన్ అనేది మన గుండెకు కూడా ఎంతో మంచిదని డాక్టర్స్ కూడా చెబుతున్నారు. వాటర్లో బేకింగ్ సోడాని లెమన్ని వేసి ఆ నీళ్లను తాగినట్టయితే అది మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని చాలా వరకు తగ్గిస్తూ ఉంటుంది. ఆ తర్వాత గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. అంటే మన బాడీలో మనకి ఎథెరోస్క్లెరోసిస్ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీని కారణంగానే మనకి హార్ట్ అటాక్స్ మరియు హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే అది రావడం తగ్గుతుందో మనకి హార్ట్ స్ట్రోక్స్ మరియు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కూడా చాలా తగ్గుతుంది. అండ్ వాటర్లో లెమన్ని మరియు బేకింగ్ సోడాని కలిపి తాగడం వల్ల మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మరింతగా పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా మన బాడీలో ఉన్న ఆల్కలినిటీని మరింతగా పెంచుతూ ఉంటుంది. దీని కారణంగా మన బాడీ అనేది ఎసిడిటీకి గురవ్వకుండా ఉంటుంది. కొన్నిసార్లు మన కిడ్నీస్ సరిగ్గా పనిచేయకుండా మన బాడీలో ఉన్న వేస్ట్ ఫ్లూయిడ్స్ని కానీ హార్మ్ఫుల్ యాసిడ్స్ని కానీ బయటకు పంపలేకపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ లెమన్ విత్ బేకింగ్ సోడా కాంబినేషన్ కనుక తీసుకున్నట్టయితే ఇది ఒక ఆల్కలైజర్గా పనిచేసి మన కిడ్నీలకి ఎంతగానో సహాయం చేస్తూ ఆ వేస్ట్ మెటీరియల్స్ని కావచ్చు, ఆ హార్మ్ఫుల్ యాసిడ్స్ని కావచ్చు, వీటన్నిటిని కూడా బయటికి పంపడానికి సహాయపడుతూ ఉంటుంది. మీరు రోజు తెల్లవారుజామున లేచిన వెంటనే ఈ కాంబినేషన్తో ఒక గ్లాసు నీళ్ళని గనక తాగినట్టయితే మీ బాడీలో ఉన్న లివర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ కాంబినేషన్ ద్వారా మనకి పొటాషియం, విటమిన్ సి, ఇంకా చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన యొక్క లివర్కి ఎంతగానో సహాయపడుతూ ఉంటాయి. దీనికి మీరు చేయాల్సిన పని ఏమీ లేదు. ఒక గ్లాసులో వాటర్ తీసుకోండి, ఒక సగం నిమ్మకాయని తీసుకోండి, ఆ తర్వాత ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకోండి, నిమ్మకాయలోంచి జ్యూస్ని తీసి అందులో కలపండి, ఆ తర్వాత బేకింగ్ సోడాని కూడా కలపండి. తెల్లవారుజామున లేచిన వెంటనే పరగడుపునే ఈ నీటిని తాగేసేయాలి. అప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఉన్న ఆల్కలైనిటీ అనేది మన బాడీకి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ని చూపిస్తూ ఉంటుంది. సో అందుకని డైలీ దీన్ని తాగద్దు. 2 వారాల పాటు కంటిన్యూస్గా తాగండి, ఆ తర్వాత మళ్ళీ 2 వారాల పాటు గ్యాప్ ఇవ్వండి, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉండండి. అది కూడా మీ బాడీలో ఉన్న డెవలప్మెంట్ని బట్టి కంటిన్యూ చేయండి. ఒకవేళ మీకు మీ బాడీలో ఉన్న డెవలప్మెంట్స్ గురించి తెలియకపోయినట్టయితే మీరు డాక్టర్ని కన్సిడర్ చేసి మాత్రమే దీన్ని తాగాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్రెడీ గ్యాస్ట్రిక్ అనేది ఉన్నట్టయితే మీరు దీన్ని తాగకపోతేనే మంచిది. ఎందుకంటే దీని కారణంగా మీ బాడీలోని గ్యాస్ట్రిక్ లెవెల్స్ అనేవి మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఇప్పటిదాకా మనం లెమన్ విత్ బేకింగ్ సోడా గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు లెమన్ విత్ ఆలివ్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. ఈ లెమన్ జ్యూస్ని ఆలివ్ ఆయిల్తో కలిపి తీసుకోవడం వల్ల ఇది మన శరీరాన్ని ఎంతగానో క్లీన్ చేస్తుంది. మరీ ముఖ్యంగా మన గాల్ బ్లాడర్ని, మన లివర్ని బాగా క్లీన్ చేసి మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ అన్నిటినీ కూడా బయటికి పంపేస్తూ ఉంటుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, దీన్ని మీరు తీసుకున్న తర్వాత ఒక 2-3 రోజుల పాటు ఇంట్లోనే ఉండడానికి ప్రిపేర్ అయిపోయి ఉండండి. ఎందుకంటే దీన్ని మీరు తీసుకున్న తర్వాత బాత్రూమ్కి రెగ్యులర్గా వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ బాడీ మొత్తాన్ని డీటాక్సిఫై చేస్తుంది ఇది. సో ఆ టైంలో మీరు ఎక్కువగా వాష్రూమ్స్కి వెళ్లాల్సి ఉంటుంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే 6 ounces ఫ్రెష్ లెమన్ జ్యూస్ని తీసుకోవాలి, ఆ తర్వాత 1 tablespoon ఆలివ్ ఆయిల్ని తీసుకోవాలి, ఆ తర్వాత 8 ounces అంటే దాదాపుగా 1 glass వాటర్ని తీసుకొని ఈ 3 కలిపి ఆ తర్వాత ఆ నీటిని మిక్సీలో వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే తాగాలి. అండ్ రోజులో 2 సార్లు తాగితే సరిపోతుంది దీన్ని, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. అండ్ దీన్ని మొదటిసారి తీసుకున్న తర్వాత 24 గంటల పాటు ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు. కేవలం పచ్చి కూరగాయలను మాత్రమే తినాలి, అండ్ పళ్ళని మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఈ లెమన్ని సీ సాల్ట్తో కనుక తీసుకున్నట్టయితే ఏమవుతుంది, 1 glass వాటర్లో లెమన్ జ్యూస్ని మరియు సీ సాల్ట్ని కలిపి తెల్లవారుజామున తీసుకున్నట్టయితే మీ బాడీకి చాలా మంచి బూస్టింగ్ వస్తుంది. ప్రొఫెషనల్ అథ్లెట్స్ ఇలాగే తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఉన్న ఫంక్షనింగ్ అనేది మరింత పెరుగుతుంది, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా మరింత మెరుగవుతుంది, అలాగే డైజెషన్ కూడా బాగా పెరుగుతుంది. అండ్ దీంట్లో ఉన్న విటమిన్ సి అనేది ఇన్ఫ్లమేషన్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. ముఖ్యంగా సీ సాల్ట్లో మనకి చాలా రకాల మినరల్స్ అనేవి ఉంటాయి. వీటి కారణంగా మన బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అనేవి మరింత పెరుగుతూ ఉంటాయి. సో దీని కారణంగా మనం రాత్రిపూట కూడా మరింత విజృంభించవచ్చని డాక్టర్స్ చెబుతూ ఉన్నారు.
ఇప్పటి వరకు మన బాడీకి టిప్స్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇంటి కోసం కూడా ఒక టిప్ చెప్పుకుందాం. అదేంటంటే ఈ బేకింగ్ సోడాని మన యొక్క సోప్ లిక్విడ్తో గనక కలిపి ఆ తర్వాత దాంట్లో సగం నిమ్మకాయ రసాన్ని గనక కలిపి ఆ తర్వాత ఇంటి మొత్తాన్ని మనం క్లీన్ చేసుకున్నట్టయితే ఇల్లంతా కూడా తలతలా మెరుస్తుంది. బేకింగ్ సోడా మరియు లెమన్ కాంబినేషన్తో మనం మన ఒంటిని అందంగా మార్చుకోగలిగితే బేకింగ్ సోడా మరియు సోప్ లిక్విడ్ మరియు లెమన్తో మన ఇంటిని కూడా అందంగా మార్చుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై. ఫ్రెండ్స్, మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలని ఉందా, అయితే ఏంజెల్ బ్రోకింగ్ మీకు నెంబర్ వన్ చాయిస్. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ కావాలి, మిగతా వాటిలో అమౌంట్ను పే చేయాలి. అది ఏంజెల్ బ్రోకింగ్ అయితే ఫ్రీ అకౌంట్, అండ్ అంతేకాకుండా కస్టమర్స్కి మార్జిన్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ఏంజెల్ బ్రోకింగ్. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజెల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి.